నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓ కళ మూవీ టీమ్, హీరో గౌరీష్ గారు, హీరోయిన్ రోషిణి, అలానే డైరెక్టర్ దీపక్ గారు, ప్రొడ్యూసర్ మహేష్ గారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో ఎవ్రీవన్, హాయ్ 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 రోషిణి, హౌ ఆర్ యూ? యా, సో నలుగురు చూడడానికి చాలా బాగున్నారు కాబట్టి, అంటే ఒక కళలా ఉంది కాబట్టి ఫస్ట్ మనం డైరెక్టర్ దగ్గర నుంచి వెళ్దాం. ఓ కళ అంటే జస్ట్ లైక్ మనం ఏమనుకుంటాం, డ్రీమ్ అనుకుంటాం. సో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక డ్రీమ్ లాంటిదే మనకి. ఒక డైరెక్షన్ చేయాలన్నా, హీరో చేయాలన్నా, హీరోయిన్ ఉండాలన్నా, ప్రొడ్యూస్ చేయాలన్నా మన డ్రీమ్ ఇది. సో ఈ ఓ కళ అనే కళ ఎట్లా ప్రాసెస్లోకి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీరు డ్రీమ్ అన్నారు కాబట్టి మా అందరికీ ఈ ప్రాజెక్ట్ చేయడం ఒక డ్రీమే. సో అందుకనే మాకు ఈ టైటిల్ సినిమా కోసం కాకుండా మా కోసం పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టోరీ మేము స్టార్ట్ చేసింది ఒక లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేశానండి. లాంగ్ బ్యాక్ అంటే 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి అప్పుడే గౌరీష్కి చెప్పాను. అప్పుడు అవునా? నాకు మీరైతే 30+ ఉన్నట్టు అనిపిస్తున్నారు. అంటే వీడు కూడా 30+. నేనంతా హ్యాపీ ఉన్నానంటే షీ కెన్ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. మా ఇద్దరం కలిసి చూసుకున్నాం కదా మరి. లేదు, నువ్వు కాలేజ్ సీనియర్, నాలుగు సంవత్సరాలు. ఎంత సీనియర్? 10 ఇయర్స్ సీనియరా? 10 ఇయర్స్ సీనియర్ అంటే ఎన్ని ఇయర్స్ ఎన్ని డుమ్కీలు ఉంటారు? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు చూపిస్తాను. నా ఆధార్ కార్డు, గౌరీష్ ఆధార్ కార్డు పక్క పక్కన పెట్టి చూడండి. నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది, ఇది కూడా జెన్యున్ డౌటే. 10 ఇయర్స్ సీనియర్ అంటే ఇప్పుడు ఎవరైనా, యాక్చువల్ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు 5 ఇయర్స్ ఉంటాం. 10 ఇయర్స్ ఉన్నారంటే ఒక్కొక్క దగ్గర ఫౌండేషన్ గట్టిగా కోసం ఎన్ని ఇయర్స్ చదివారు బాబు? గట్టిగానే చదువుకున్నా, గట్టి ఫౌండేషన్ కోసం. సేమ్ ఏజ్ ఉన్నప్పుడే కలిసాము ఫ్రెండ్స్. ఓకే, బట్ మీరు కూడా హీరోగానే ఉన్నారు కదా, మీరు ఎందుకు ట్రై చేయలేదు? ఉన్నప్పుడు గౌరీష్ గారికి కథ చెప్పారు మీరు? సో అప్పుడే గౌరీష్కి నచ్చింది స్టోరీ. సో అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా ఇది నేను, అంటే వేరే స్టోరీస్ కాకుండా ఈ స్టోరీ ఏంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము. సో చేస్తే ఇది చెయ్యాలి, ఎందుకంటే ఈ స్టోరీలో చాలా మంచి ఫీల్ ఉంది, అది జెన్యున్గా ఉంది ఫీల్. సో ఆ ఫీల్ ఒక ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది, పర్ఫార్మెన్స్కి మంచి ఛాన్స్ స్కోప్ ఉంది, ఇంకా స్టోరీ టెల్లింగ్కి మంచి స్కోప్ ఉంది, అప్రిసియేషన్ వస్తుంది అని ఈ కథ నా ఫస్ట్ ప్రాజెక్ట్కి నేను అనుకున్నానండి. సో ఇట్స్ అ సోషియో డ్రామా ఫిల్మ్ అండి. సో అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. యాక్చువల్గా కాస్త కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం కోసం లైక్ చల్లగా మాట్లాడాను కానీ, బట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్యాషన్తో వస్తారండి. సో ఆ కస్టమర్ నాకు అర్థమవుతుంది, రైట్? సో అంటే ఒక 10 ఇయర్స్ ఒక కథ రాసుకుని ఇంతవరకు వెయిట్ చేసి, దట్టు కరోనా టైంలో అంత సఫర్ అయితూ కూడా ఇంతవరకు వచ్చారు అన్నది అయితే చిన్న విషయం కాదు, రైట్? సో ఓ కళ అని అన్నారు కదా, అంటే లైక్ అంటే నిజంగానే అది ఒక డ్రీమ్లో ట్రావెల్ అయ్యే స్టోరీయా, లేకపోతే మన ప్యాషన్? అది ఎట్లా చూడొచ్చు అంటే, ఓ కళ అనే టైటిల్ ఎందుకు పెట్టాము అంటే దానికి టైటిల్కి మంచి జస్టిఫికేషన్ ఉందండి. అది ఎందుకు పెట్టాము అంటే మీరు 13th వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ 13th మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వై అంటే. ఒక కళ నిజం అవ్వాలని మనం కోరుకోవచ్చు, ఒక కళ నుంచి బయటికి లేవకూడదని కోరుకోవచ్చు, ఇది కళ అయితే బాగుండని కోరుకోవచ్చు. సో దేర్ ఆర్ రెన్నంబర్ ఓ కళకి. సో ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ మీరు ఇందులో పెట్టారు. అవునండి. యా యా. సో రివీల్ చేయొద్దులేండి, ఎందుకంటే మాకు కూడా యాంగ్జైటీ ఉండాలి కదా, రైట్? మీరు చెప్పండి, 10 ఇయర్స్
ముందే చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ట్రావెల్ చేసుకుంటూ కథతో పాటు మీరు ఉన్నారు అని అంటే అది ఎంత ఇన్స్పైర్ చేసి ఉండాలి కదా? అప్పట్లో యాక్చువల్గా ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీలో చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఓకే, దట్ వాస్ ద ఫస్ట్ పార్ట్. ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే లిటరల్గా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. 2016లోని స్క్రిప్ట్ ఇంకా పెంచి ప్రాపర్ ఇది చేసినప్పుడు రాసినప్పుడు కూడా నాకు చాలా ఆ సెకండ్ ఆస్పెక్ట్ రాసుకున్నది కూడా నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సినిమాకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ మొత్తం క్యారెక్టర్ ఫినిష్ అయింది కాబట్టి యా ఆ క్యారెక్టర్కి చాలా క్లోజ్ ఫీల్ అయ్యానని అందుకే నేను వదులుకోలేదు ఎప్పుడు. ఓకే, దీపక్ ఇంకా ఎక్కువ అడగడం కూడా లేదు, మీకు గుర్తుంది కదా స్టోరీ చేసేద్దామా. ఓకే అంతే, గుడ్ గుడ్, అలా మొదలైంది. ఓకే, అలా మొదలైంది. ఓకే, ఈ అలా మొదలైన ఈ కళలోకి రోషిణి గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? రోష్ని మేము మేము మొత్తం ప్రీ ప్రొడక్షన్ చేసుకునే టైంలో నాకు ఏంటంటే హారిక అనే క్యారెక్టర్ రోష్ని ప్లే చేసింది, అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట. సో ఇట్ హ్యాస్ అంటే ఒక జస్ట్ వచ్చిపోయే క్యారెక్టర్ కాదు, త్రూ అవుట్ ఉంటుంది. అంటే హీరోకి స్క్రీన్ టైం 50% ఉంటే హీరోయిన్కి కూడా 50% ఉంటుంది. సో అది అంత వెయిట్ ఉన్న వాల్యూ ఆ క్యారెక్టర్కి. సో ఆ క్యారెక్టర్కి నేను అసలు కాంప్రమైజ్ అవదలుచుకోలేదు. సో మేము నంబర్ ఆఫ్ ఆడిషన్స్ చేసాము, చాలామందిని స్క్రీన్ టెస్ట్ చేసాము. అంటే ఆ అక్కడ మాకు చాలా టైం వేస్ట్ అయింది. సో చేసు కానీ నాకు ఎక్కడ జస్టిఫికేషన్ వస్తుంది ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అని నాకు అనిపించలేదు. బట్ వెన్ ఐ సా రోష్నీస్ ప్రొఫైల్, వెన్ ఐ సా హర్ ప్రీవియస్ వర్క్ అండ్ షీ డిడ్ మా మూవీలో నుంచి ఒక సీన్, చిన్న సీన్ ఇచ్చాము, అది చేసి పంపించింది. అది చేసి పంపించినప్పుడు షీఈస్ ఫ్రమ్ బాంబే. యా, ఆ సీన్ మాకు చేసి ఇచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో అండ్ మొత్తం ఏ మొత్తం డైలాగ్ తెలుసుకొని షీ టోల్డ్ ద డైలాగ్. సో లాంగ్వేజ్ తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, ముందు ఆయన స్టోరీ ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, మనం అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోనన్నా తనకి చెప్తాము. సో అక్కడ కంప్లీట్ డిఫరెంట్ లాంగ్వేజ్ తో అర్థం చేసుకుని చెప్పడం అనేది. సో మీరు ఇంత చెప్పాక నేను రోషిణితో మాట్లాడాలి. రైట్, సో రోషిణి ఫస్ట్ మీరు స్టోరీ విన్నప్పుడు రైట్ మీకు చెప్పినట్లు ఎట్లా ఫీల్ అయ్యారు? హౌ డిడ్ యు ఫీల్? The best part about the story is Harika. I love her. Harika is me only. So I don't have to do extra practice to play Harika. She is very serious and at the same time she is very happy go lucky. Bubbly girl. Happy go lucky girl kind of. So I love the character. So I was first debutant movie. I feel very lucky that Deepaksha had that trust in me and finalized me for the role. Yeah. Yeah.